యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు. కొన్ని జీవిత సత్యాలు. స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు. బాధ ఎంత పెద్దది అయినా దాటుకుని వెళ్ళక తప్పదు. చెట్టుకు ఉన్న ముళ్ళని చూస్తూ ఉంటే వికసించిన గులాబీని చూడలేదు. నిన్నటిని మరచి రేపటికై పోరాడుతూ నేడు సాగిపోవడమే జీవితం. మనసుని బాధించినంత వరకు వైఫల్యం చెడ్డది. కానట్లే అహంకారాన్ని పెంచినంత వరకు విజయం మంచిది. కష్టం అనేది లేకపోతే సుఖానికి విలువ ఉండదు. కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు. సృష్టిలో ప్రతి ప్రాణి కోరుకునేది ఆనందం. ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, వారి స్థితిగతులు ఏవైనా కూడా వారి వారి స్థాయిలో ఆనందం పొందాలని అనుకుంటారు. అయితే ఆనందం అత్యున్నతంగా, అత్యుత్తమంగా ఉండాలి అంటే ఎదుటివాడి ఆనందాన్ని స్వేచ్ఛను దోచుకొని మనం ఆనందాన్ని పొందాలనే చెడు ఆలోచన రానంత వరకు మనిషిగా మన జన్మ సార్థకమైనట్టు. ఎవరిని శరణి పొందాలి? మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి శరణం కానే కాదు. సమస్త లోకములను నియంత్రించేవాడు, సర్వలోకములను పోషించేవాడు అయిన ఆ భగవంతుని శరణి పొందాలి. పీడకలు వచ్చి భయపడేవారు అలా పీడకలు రాకుండా ఉండాలంటే పడుకునే ముందు ఈ శ్లోకం చదువుకొని పడుకోండి. పీడకలు రావు. రామం స్కందం హనుమంతం, వైనతేయం వృకోదరం, క్షయనేశం స్మరణే నిత్యం, దుస్వప్న సస్య నశ్యతి అనే ఈ మంత్రాన్ని చదువుకుంటే పీడకలు రావు. చనిపోయాక పూల ఖర్చు మాది, ఒకరోజు భోజనం ఖర్చు మాది అని పోటీ పడే బంధువులు రోగంతో ఉన్నప్పుడే ఒకరోజు హాస్పిటల్ ఖర్చు మాది, ఒకరోజు మందుల ఖర్చు మాది అని పోటీ పడితే ఇంత బాగుంటుంది మానవులు? ఈ రోజుల్లో అందరూ మన చుట్టూ ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బుంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు, నమ్మకం అన్నీ మనం పిలవకపోయినా వస్తాయి. కనులు తెరిచి చూసిన ఉన్నది, కనుల్లో మూసిన లేనిది ఈ ప్రపంచం. బంధాలు, కర్మరూపాలు, వాటితో నీకు ఎటువంటి లాభం లేదు, అశాశ్వత. కావున నీవు జన్మించింది ఎందుకు అని తెలుసుకుంటూ ప్రయత్నించాలి. నేను అనే రెండు పదములు చిన్నవైనా, కనుగొను విధానం కాస్త కష్టమైనా సరే కనుగొనక తప్పదు. అప్పుడే కదా ఈ మానవ జన్మ ధన్యం. గురువు ఎవరు? సచ్చిదానంద స్వరూపుడు, అమరేశుడు, ఆత్మవీయుడు, నిర్గుణుడు, నిర్మలుడు, నిరామయుడు. నా ఆకారం నహి జనన మరణం అంటని వాడు గురువు. నీవెవరు? పరమాత్మ స్వరూపుడు, విషయము నిరుగుటకు శ్రేష్టముకు అర్హత కలిగిన మానవ జీవులను లభించిన పరమాత్మ అంశము. హీన గుణము వాణి నిలుజేరనిచ్చిన ఎంత వానికైనా విడు కలుగ ఈగ కడుపు వచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినగవేమ. చెడ్డవానికి ఆశ్రయం ఇచ్చి ఇంటిలోనికి రానిచ్చినట్లయితే ఎంతటి వానికైనను అంటే ఎంత బలమున్న మనిషికైనా కడుపులోనికి పోయిన ఈగ ఎట్లా బాధపడుతుందో ఆ విధంగా అల్పబుద్ధి గల వాడిని ఇంట్లోకి రానిస్తే ఆపదలు కలుగ చేసుకోవాలని భావం. జీవితంలో మనం అన్ని వ్యవహారాలను బుద్ధిబలంతో గెలవలేము. కొన్నింటిని బుద్ధిబలంతో మాత్రమే యుక్తిగా గెలవగలము. మన నాలుకను కనుక అదుపు చేయగలిగితే అనేక విషయాలను సామరస్యంగా నెట్టుకురాగలము. నరం లేని నాలుకతో సమయానుకూలంగా అబద్ధాలు చెప్పి ఆ సందర్భానికి గండం గట్టెక్కొచ్చేమో, కానీ అది కాలక్రమంలో నిజం బయటపడి బంధాలు తెంచుకోవడం కన్నా నిజం చెప్పి బంధాలను కాపాడుకుంటే బలగమంతా మన వెంటే ఉంటుంది. కొందరు మనకు అవసరం ఉన్నంత వరకు మనల్ని మర్యాదగా చూస్తారు.
మన అవసరం తీరాక పక్కన పెట్టడానికి ఏదైనా చిన్న కారణం పెట్టి మరీ దూరం పెడతారు. అలాంటి వారితో యుక్తిగా అవతల సమస్యకు తగ్గట్టుగా వ్యవహరించాలి. ముక్తి మోక్షం అనేవి తనను తాను ఎరుగట వలన సాధ్యం. ఇది ఒక చిక్కు. ఎందుకంటే మాయ అనేటి నూనె వంటి సముద్రమే ఈ ప్రపంచం. ఆ సముద్రంలో బంధాలు, ఆశలు, అహం, క్రోధం అనేకం ఉన్నవి. అడుగు తీసి అడుగు వేయడమే కష్టం. మరి చిక్కే కదా, ఆ చిక్కు విప్పటి వారు గురువు మాత్రమే. ఆకాశాన్ని తాకే భగవంతుడు మీకు ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ మీరు ఆకాశమంత స్థాయికి ఎదిగే అవకాశాన్ని మీకు ఇచ్చాడని గ్రహించండి. కొన్ని జీవిత సత్యాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో. ధన్యవాదాలు.